తెలంగాణలో క్షేత్రస్థాయిలో బలపడే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తెరాస ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్లపై కూడా స్పెషల్ ఫోకస్ చేస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్, తాండూరు, చేవెళ్ల, రాజేంద్ర నగర్, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, షేరడింగంపల్లి నియోజకవర్గాల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సొంత క్యాడర్ ఉంది. నేరుగా మంత్రితో మాట్లాడే చొరవ ఉన్న నేతలు ఉన్నారు. ఇది ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు రుచించడం లేదు. నేరుగా మంత్రి దగ్గరకు వెళ్లే నేతలను ఎమ్మెల్యేలు టార్గెట్ చేస్తున్నారు. నియోజకవర్గంలో ఇబ్బందులు సృష్టిస్తున్నారని వాపోతున్నారు. మంత్రి ఇంటికి వెళ్లగానే ఎమ్మెల్యేలు కాల్ చేసి బెదిరింపులకు గురి చేస్తున్నారని పలువురు ఎంపీపీ, జడ్పీటీసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డిది మరోదారి. తమ కుటుంబ రాజకీయ ప్రత్యర్థి సబితారెడ్డి జిల్లాలో మంత్రిగా ఆధిపత్యం చెలాయించడం ఆమెకు ఇబ్బందిగా మారింది. ఎంపీ రంజిత్ రెడ్డి కూడా జిల్లాపై పట్టు కోసం, సొంత క్యాడర్ కోసం ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్నా ఎమ్మెల్యేలు మాత్రం అడ్డుకుంటూనే ఉన్నారు. వికారాబాద్ జిల్లాలో జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డికి, ఎమ్మెల్యేలకు మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. వీరి పంచాయతీ ప్రగతి భవన్కు చేరడంతో కొంత సద్దుమణిగింది. మేడ్చల్ జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డికి, మంత్రి మల్లారెడ్డికి అంతర్గత పోరు ఆగటం లేదు. మేడ్చల్ జిల్లాలో ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, వివేక్, బేతి సుభాష్ రెడ్డి ఎవరికి వారుగానే కొనసాగుతున్నారు. దీంతో ఆయా సెగ్మెంట్లలో తెరాస లోపాలను అనుకూలంగా మలుచుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. గత ఎన్నికల తర్వాత జిల్లా కాంగ్రెస్ పార్టీలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే కొంతకాలంగా రాష్ట్ర స్థాయి నేతల నుంచి కింది స్థాయి వరకు నాయకుల్లో జోష్ పెరిగింది. కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు ఎవరూ ఇప్పుడు పార్టీలో లేరు. అందరూ మాజీలు మాత్రమే మిగిలారు. అందుకే ఈసారి సత్తా చాటాలని చూస్తోంది. దీంతో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేయడానికి కాంగ్రెస్ సమాయత్తమవుతోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో పోటీ చేయడానికి కీలక నాయకులు లేకపోవడం పెద్ద లోటని చెప్పాలి. గత ఎన్నికల్లో టీడీపీని వదిలేసిన రాజేందర్ నగర్, శేరలింగంపల్లి, కూకట్పల్లి, ఉప్పల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ క్యాడర్ చిన్నాభిన్నమైంది. అందుకే బలమైన నేతలపై గురిపెట్టింది. ఇక మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి పార్లమెంటు స్థానం పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులపై కూడా ఫోకస్ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో కమలనాథుల పరిస్థితి కూడా అగమ్య గోచరంగా తయారైంది. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం నాయకులు పనిచేస్తుంటే జిల్లా నేతల మధ్య సమన్వయం లోపించిందనే వార్తలు వస్తున్నాయి. దీంతో అన్ని చోట్ల బలపడే ప్రయత్నాలను కాంగ్రెస్ చేస్తోంది. సబితా ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వరంతో పాటు మిగతా చోట్ల బలమైన అభ్యర్థులను రెడీ చేస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.